చెరుకు మీద సిద్ధకొద్ది గవర్నమెంట్ చాలా సంతోషంగా చర్యలు తీసుకుంటుంది. మిగతా ఏంటంటే సారిది గుణం మంచిగా ఉంది, అదృష్టం మంచిగా ఉంది, చెరుసో అదృష్టం మంచిది, వర్షాలు మంచిగా పడి చెరువు ఈసారి మత్తడి దొరికింది. వాగులు వారిని వంకలు వారిని పెద్ద పెద్ద ఇంతకుముందు 7 ఏళ్ళు ఎండిపోయిన చెరువు, 7 ఏళ్ళు నీళ్ళు లేకుండా 2 పంటలు బిల్డింగ్ అయిపోయారు. ఎమ్మెల్యే గారు మనసు మంచిది కాబట్టి మంచి వర్షాలు పడి మంచిగా పొలాలు మంచిగానే కరెక్ట్గా ఇంత కొంచెం సాయం చేసి మాకు ఇంత పని చేసుకునే అదృష్టం. రెడ్డి మంత్రి ఉంటే పైప్ లైన్ శాంక్షన్ చేయించుకొని చెరువు నింపితే నా కుటుంబమే 6 ఎకరాలు మీరు మునిగింది. అంతరంలో కూడా ఇవాళ 30 లక్షల ఎకరం తక్కువలేదు. మరి 6 ఎకరాలు పోయిందంటే దాదాపు ఒక 1.5 కోట్ల 2 కోట్ల ఆస్తి పోయింది. అంటే తప్పదు, పట్టాలన్నిటికీ తేలినప్పుడు పండించుకోవడానికి ఇచ్చినవి తప్ప వేరే కాదు. ఇప్పుడు నేను వచ్చే ముందు ఒక గ్రామం వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారు, నా చెరువు కట్టిపోతే నువ్వు తుంబెట్టద్దు, మా ఇలా పట్టాలని మేము ఎప్పటికెళ్ళి వ్యవసాయం చేసుకుంటాం, కరువు ఉన్నప్పుడు వ్యవసాయం చేసి ఇన్ని రోజులు అనుభవించినాం, ఎప్పటికీ మనకు అట్లా శాశ్వతం కాదు. రెండవది, మట్టి పోసుకుంటే ప్లాట్లు ఇండ్లు అపార్ట్మెంట్లు వస్తాయి, ఎఫ్టీఎల్లో పోయడానికి లేదు, తేలినప్పుడు మాత్రమే చేయాలి. దయచేసి మీడియా ద్వారా రైతులను కోరుతా ఉన్నా, చెరువుల కబ్జాను చెయ్యొద్దు, చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో నేను కూడా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించను అని చెప్పి మరొకసారి మీడియా ద్వారా తెలియజేస్తాను. ఎందుకంటే జగిత్యాల చుట్టూ పూర్వీకులు తవ్విన కళ్ళపల్లి చెరువు, ముప్పాలపు చెరువు, మోత చెరువు, ధర్మ సముద్రం ఇవన్నీ కూడా ఉన్నాయి. 4 దిక్కులు 4 చెరువులు, చింతకుంట చెరువు ఉన్నది. కాబట్టి ఈ పట్టణానికి కోసం భూగర్భ జలాలు పెరగడానికి, రైతుల కోసం, రైతన్నల కోసం, అట్లనే మా గంగపుత్రుల కోసం, గంగపుత్రులకు, పశువులు ఉన్న వాళ్ళకు, గొర్రెల కాపర్లు కానీ గేదెలు ఉన్న వాళ్ళకు, వాటి కోసం మనందరికీ కూడా తాగునీరు సాగునీరు అవసరం. కాబట్టి భూగర్భ జలాలు ఉండాలి. ఈ 4 చెరువులు మనం కాపాడుకోవాలి. కొంతమందికి ఆశ ఉండి ఉంటుంది, మా తాతల నాటికి పట్టం ఉంది, లేకపోతే కొందరు కొంటారు, నేను కొన్నాం సార్ మాకు పట్టం ఉన్నట్లు. ఆ పట్టాలు చెల్లయి. మీడియా ద్వారా మళ్ళీ చెప్తా ఉన్నా, చెరువులో శిఖం కొనుక్కున్న పట్టాలు, ఎఫ్టీఎల్లో పట్టాలు, ఇంకేమంటారా బఫర్ జోన్లో బిల్డింగ్లు కట్టడానికి అవకాశం లేదు. అలా కట్టడం వల్లే మన వరంగల్లో ఇండ్లకు ఇండ్లు ఊర్లకుళ్ళు మునిగినాయి. దయచేసి ప్రజలు కొనే ముందు చెరువు దగ్గర కొంటే ఇది బఫర్ జోన్లో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా, శిఖం పట్టాన చూసుకొని కొనాలని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తాను. కొని మళ్ళీ బీద మధ్యతరగతి వాళ్ళు బాధపడితే మాకు కూడా బాధ అనిపిస్తుంది. ఎక్కువ మంది తెలియని వాళ్ళే కొంటారు. భూములు చెరువుల దగ్గర కొనేవాళ్ళు బఫర్ జోన్లో కానీ
ఎఫ్టిఎల్లో కానీ సికంలో కానీ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఇండ్లు కట్టుకోవడానికి కొనద్దు అని చెప్పి మరొకసారి నేను మీడియా ద్వారా తెలియజేస్తూ ఈ చెరువుల సంరక్షణలో అందరూ కూడా భాగస్వాములు కావాలి అందరూ కూడా ఒక బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి అదే విధంగా కట్టకిందికి వెళ్లి వెహికల్స్ పోవడానికి దారి వదలాలి ఉన్నది కదా ఇంకా గుంట అయితే దున్నుకుంటాం ఐదు గుంటలు దున్నుకుంటాం అని చెప్పి అనుకోవద్దని చెప్పి రైతులను కూడా నేను కోరుతూ నా వెంట ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ప్రాంత రైతన్నలకు అదే విధంగా కౌన్సిలర్స్ కు పెద్దలకు టిఆర్ఎస్ పార్టీ నాయకులకు పేరు పేరున పాత్రికే మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు కళ్ళపల్లి చెరువు అనేది చాలా మందికి తెలిసిన చెరువే దీని విస్తీర్ణము ఎఫ్టిఎల్ కలిపి 200 ఎకరాలు ఇది మామూలు చెరువు కాదు 200 ఎకరాలు అంటే దీని ప్రాధాన్యత గాని గొప్పతనం గాని నేను ఇవాళ చెప్తా ఉన్నా ఎందుకంటే మొత్తం మంది ఎమ్మెల్యేలు మంత్రి గారు ఎస్ఆర్ఎస్పి చీఫ్ ఇంజనీర్ గారు కూడా ఉండరు ఆ సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారికి మా కళ్ళపల్లి చెరువు నిండడానికి తూములేదు సార్ మా రైతన్నలు అడుగుతున్నారు ఈ విషయాన్ని నేను 2-3 సార్లు కొన్ని అవకాశాలు నేను చెప్పినా అయితలేదు ఎట్లన్నా ఒక స్పెషల్ తూమన్న కావాలనగానే ఏదైనా మనం పోతుంటే తొబ్బటి కనబడుతుంది కదా అని అడిగాడు సార్ అంటే మన ముఖ్యమంత్రి గారికి తెలంగాణలోని ప్రతి ఇంచెరక అంటే మనం నిజామాబాద్ రోడ్ పోతే కనబడదు అనుకుంటుంది చెరువు వీడికెళ్ళి పెడితే కాబట్టి ముఖ్యమంత్రి గారు దృష్టిలో ఉండే మధ్యలో అధికారులు నేను తూము పెట్టేదాన్ని కొంత అంటే ఇట్లే ఇంతకుముందు చెప్పిండు మా మల్లికార్జున అన్నట్టు కొంతమంది ఆక్రమించారు వాస్తవానికి D54 D55 D56 దానికి కూడా దీనికి రావడానికి అవకాశం ఉంది కానీ దాని మొదటనే కొంతమంది ఆక్రమిస్తే ఆ వ్యక్తులను చూసి పెద్ద పెద్దలు మరి ఎందుకు చేయలేదు అర్థం కాదు నేను మరి మా రైతన్నలు నేను ఉన్న మాట చెప్తున్నా వారి పార్టీ వేరు నేనన్నా మా అద్దరు రైతాంత ఇప్పుడు మా వాళ్ళే కానీ గుండెల్లో మేమే ఉన్నాం కానీ అప్పుడప్పుడు కప్పుకున్న కండువాలు వేరు కిలకటకంగానే చెప్పిండు నాకు సరే కళ్ళపల్లి చెరువుకు తూములన్నీ బంద్ అయినాయి అది చూడాలంటే ఎందుకంటే తూము బంధినప్పుడు చేసుకుంటే లేదు కొట్లాటలు అయినాయి కేసులు అయినాయి అన్నారు మరి ఈ సందర్భంలో నేను మొట్టమొదటిసారి చెలిగల రైతులను తీసుకొని మొత్తం ఆ ప్రాంతం తిరిగినాం హస్నాబాద్ రైతులతో తిరిగిన ఆ తిరిగిన సందర్భంలో కట్టెక్కించేటప్పుడు బండి మీదకి వెళ్ళి నేను ఉండి మా సత్య నిద్ర కూడా పడ్డాం హైటెక్ సత్తన్న ఇద్దరం మాజీ ఉపసర్పంచ్ చెలిగల ఇద్దరం బండి మీదకి కూడా పడ్డాం చూసి వివిధ ఏరియాస్ ఎక్కడ తుంబెట్టని చూడడం జరిగింది కానీ అక్కడ చెరువు కెనాల్ తిరుగుతుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుందని అధికారి ముఖ్యమంత్రి గారు చెప్పకపోతే ముఖ్యమంత్రి గారు చెప్పారు నాకు అవన్నీ చెప్పొద్దు మాట్లాడితే ఎమ్మెల్యే అంటున్నావు ఎమ్మెల్యే బాధ్యత చెప్పేది కానీ మీ బాధ్యత చేసేదని చెప్పి అది గట్టిగా చెప్పడం తర్వాత సి శంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే చెప్పగానే వారు కూడా వచ్చారు అంతకుముందు కూడా వచ్చారు కానీ ముఖ్యమంత్రి గారు ఆదేశం గొప్ప